శుభోదయం పిల్లలు ఈరోజు మనం మూడవ తరగతిలోని లెసన్ ఫోర్ బిట్ పాట్ చెప్పుకోబోతున్నాము అందరూ రెడీనా పిల్లలు ఇప్పుడు మనం అభ్యాసము ఏంటి అభ్యాసము అంటే టెక్స్ట్ బుక్ పాట్ చూస్తున్నాం చూడండి పదాలు అర్థాలు ఫస్ట్ వన్ నడవడి నడవడి అంటే ఏంటి అర్థం ప్రవర్తన నడవడి ప్రవర్తన సెకండ్ తగవులు తగాదలు తగవులు అంటే తగాదలు గొడవలు అని అర్థం జీవిస్తాము బ్రతుకుతాము జీవిస్తామంటే ఏంటి బ్రతుకుతాము ఫోర్ కంచుకోట అంటే గట్టి కోట కంచుకోట మీన్స్ గట్టి కోట క్రింది ప్రశ్నలకు ఒక్క మాటలో జవాబులు వ్రాయండి అన్నాడు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు నోట్స్ నేను సిడబ్ల్యూలో ఇస్తాను పిల్లలు ఇప్పుడు మనం ఫోర్త్ రామన్ చూడండి క్రింది పదాలకు వ్యతిరేక అర్థ వ్యతిరేక పదాలను గుర్తించండి అన్నాడు ఫస్ట్ వన్ నీతి నీతికి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా అవి నీతి సెకండ్ చూడండి ఆనందం విషాదం ఆనందం అంటే విషాదం జీ థర్డ్ వన్ జీవించుట మరణించుట థర్డ్ వన్ జీవించుట మరణించుట ఫోర్త్ తప్పులు ఒప్పులు తప్పులు ఒప్పులు శ్రద్ధ అశ్రద్ధ మంచి చెడు మంచి చెడు పిల్లలు ఫిఫ్త్ రోమం చూడండి క్రింది పదాలకు బహువచన రూపాలను వ్రాయండి అన్నాడు బహువచన రూపాలను వ్రాయండి అన్నాడు పిల్లలు ఇప్పుడు ఫిఫ్త్ రోమం చూడండి క్రింది పదాలకు బహువచన రూపాలను వ్రాయండి అన్నాడు చూడండి తగవు తగవులు తగవు తగవులు సెకండ్ వన్ బడి బడులు బడి బడులు పాఠం పాఠాలు పాఠం పాఠాలు ఫోర్త్ కోట కోటలు కోట కోటలు జెండా జెండాలు జెండా జెండాలు నీతి నీతులు నీతి నీతులు సిక్స్త్ రామన్ చూడండి పిల్లలు క్రింది పదాల్లోనే అక్షరాలు తారుమారు అయ్యాయి వాటిని సరిచేసి వ్రాయండి అన్నాడు ఫస్ట్ వన్ చూడండి అక్కడ మనకి కరెక్ట్ వర్డ్ ఇవ్వలేదు మనకి తారుమారు అయ్యాయి అనమాట ఫస్ట్ టా పా లు అని ఇచ్చాడు అది కరెక్ట్ పదమా కాదు అవి అక్షరాలు తారుమారయ్యాయి మనం ఇప్పుడు కరెక్ట్ చేద్దాం పాఠాలు అని రాయాలి సెకండ్ చూడండి నమ్ ఆ మూ ము దా అని ఇచ్చాడు అది కరెక్ట్ పదమా కాదు కదా ఆ అందులోనే అక్షరాలు ఉన్నాయి మనకి కావలసిన పదం అందులోనే దాగి ఉంది చూడండి ఫస్ట్ ఆ అని పెట్టాం ఆ నాకు సున్నా పెడితే నమ్ దా మాకు కొమ్మిస్తే ము ఆనందము ఆనందం అని రాయాలి థర్డ్ చూడండి తంచ పంత్రం అని ఇచ్చాడు తప్పు కదా అది పంచతంత్రం కరెక్ట్ మీన్స్ పంచతంత్రం ఫోర్త్ వన్ దూ చాలు ఊ అని ఇచ్చాడు అది కరెక్ట్ పదమా కాదు కదా దాన్ని మనం కరెక్ట్గా రాయాలి చదువులు కరెక్ట్ పదం ఏంటమ్మా చదువులు నెక్స్ట్ సెవెంత్ రోమన్ చూడండి క్రింది వాక్యాల్లోని తప్పును ఇంటూతో గుర్తు ఒప్పును గుర్తుతోనూ గుర్తించండి అన్నాడు ఫస్ట్ లెసన్ చదివారు కదా మీరు చక్కగా కలిసి మెలిసి ఉంటాము కరెక్టే కదా అందరం కలిసిమెలిసి కదా ఉంటాం కాబట్టి దానికి టిక్ పెట్టాలి ఆనందంగా జీవిస్తాము అందరూ ఆనందంగానే కదా జీవిస్తాము దానికి కూడా రైట్ జెండాను నిర్మిస్తామంట జెండాను ఎవరైనా కడతామా మనం కట్టడం అంటే గోళ కట్టినట్టుగా కడతామా కాదు కదా రాంగ్ తగవులు పడతాము మనందరం తగవలు అంటే గొడవలు పడుతూ ఉంటామా పడం కదా కాబట్టి రాంగ్ అది మంచి పనులు చేస్తాము అందరం మంచి పనులు చేయాలి కదా చేస్తాం కూడా కాబట్టి దానికి టిక్కని పెట్టండి నెక్స్ట్ ఎయిత్ రోమాన్ జతపరచండి ఫస్ట్ వన్ చూడండి శ్రద్ధగా విన్నము పడకండా చదువులా ఆనందంగా కంచుకోట శ్రద్ధగా చదువులు శ్రద్ధగా చదువులు కాబట్టి చదువులు ఎక్కడుంది ఈ అంటే ఫస్ట్ ఈ అని పెట్టాలి నెక్స్ట్ పంచతంత్రం పంచతంత్రం ఏం చేస్తారు వింటాం కాబట్టి ఆ ఆ అని పెట్టాలి తగవులు తగవులు అంటే తగవులకు ఏంటి పడకండి అంటే గొడవలు పడకండి ఆ అన్న ఆప్షన్ మనం పెట్టాలి నిర్మిస్తాము ఏం నిర్మిస్తాం కంచుకోట ఎక్కడుంది ఊలో ఉంది కంచుకోట ఆ ఊని ఇక్కడ పెట్టండి జీవిస్తాము అంటే ఈ ఆనందంగా జీవిస్తాము సో పిల్లలు ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు ఈ బిట్ పాట్ చూసారు కదా అమ్మ ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్లో ఫిల్ చేయండి ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ